వార్డ్ అభివృద్ధి మరియు వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని 66వ వార్డ్ టీడీపీ అభ్యర్థి ఎండి రఫీ అన్నారు. గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో విశాఖ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ రోజు బీఫామ్ అందుకున్నారు. ముస్లిం మైనారిటీ దృష్టిలో పెట్టుకొని తనకు సీటు కేటాయించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎక్స్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 66వ వార్డ్ టీడీపీ నాయకత్వలు కార్యకర్తలు పాల్గొన్నారు. अंदर की नमस्कार मुख्य अरवे आरो वार्ड प्रजल मरी नमस्कार गत अर मूडो वार्ड अड़ना स्थाक प्रजलू अरवे मूडो वार्ड पार्टी अभ्यर्थि गेलि आ रोज गेल जी पेर मोहम्मद रफी अखंड मेजारटी तब गेल प्रजलू కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే వార్డు ఏదన్నంటే 63వ వార్డు పార్టీ ఇప్పుడు 66వ వార్డు ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను మరి ప్రాంతంలోనే మరి మేము వెళ్తా ఉంటే మంచి స్పందన ఉంది అందరూ కూడా ప్రజలందరూ కూడా నిరాజనాలు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంపై ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం వాళ్ళు వస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు చూసాం మనం ఈ రోజు నిత్య సరుకుల ధరలు పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగిపోయి దాంతో పాటు సిమెంట్ ధరలు పెరిగిపోయి అలాగే ఇసుక మాఫియా ఇసుక కొరత వల్ల ఎంతోమంది కూలీలు రోడ్డు మీద పడ్డారు అలాగే మా వార్డు పరిధికి వచ్చేటప్పటికి మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ రోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు పెట్టుబడి వేశాం అన్నా క్యాంటీన్ పెట్టించాం ఆ ప్రాంతంలో అలాగే మేము ముస్లిం మహిళా కమిటీలు కట్టించాం దంతో పాటు కైలాసనగర్లో 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి 30 లక్షల రూపాయలతో అక్కడ మరి కమిటీలు కట్టించడం జరిగింది అలాగే ఇంద్రకాలంలో గడ్డ కట్టించాం ముఖ్యంగా దంతో పాటు ఈ గాజువాక ప్రాంతంలో సులాబ్ కాంగ్రెస్ ఉండేది కాదు మొట్టమొదటిసారిగా గాజువాక ప్రాంతంలో సులాబ్ కాంగ్రెస్ కట్టించాం మనమే అలాగే ఈ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ సుమారు 10 కోట్లతో చేయించాం మళ్ళీ నాకు ప్రజల అవకాశం ఇచ్చి గెలిపించేటట్లయితే తప్పకుండా ఈ ప్రాంతంలో మరి వార్డుల ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తాం అలాగే అల్పదాన సెంటర్ పెడతాం అలాగే ముఖ్యంగా అంగన్వాడీ స్కూల్స్ పెడతాం దాంతో పాటు పెద్ద గడ్డలు ఏవైతే అన్ని ఆధునికం చేస్తాం అలాగే బీటీ రోడ్లు సీసీ రోడ్లు కూడా వేస్తాం దాంతో పాటు ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ముఖ్యంగా దాంతో చిల్డ్రన్ పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తాము ఈ ఉడా రోడ్ల ప్లేస్ ఉంది కాబట్టి ఉడావాళ్ళతో మాట్లాడి మేమందరం కూడా ఒక చిల్డ్రన్ పార్క్ పెడతాం అలాగే మా వార్డులో కళ్యాణ మండపం కూడా పెడతాం అలాగే పేదలకు ఇల్లు లేని వారందరూ కూడా పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి